నంద సర్జికల్స్ హర్ష హాస్పిటల్ ఎదురుగా హోమస్పేట ప్రొద్దుటూరు మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలతో మొట్టమొదటిసారిగా మన ప్రొద్దుటూరులో హాస్పిటల్ సర్జికల్ మరియు బయో మెడికల్ పరికరాలకు వన్ స్టాప్ సొల్యూషన్ గా ఏర్పాటైంది స్కంద సర్జికల్స్ వీల్చైర్ కమోడ్ కుర్జీలు ఫిజియోథెరపీ వంటి అన్ని రకాల సర్జికల్స్ పై 10 నుంచి 30% తగ్గింపుతో అందిస్తుంది మన స్కంద సర్జికల్స్ ఆక్సిజన్ కాన్సంట్రేటర్ సిపాప్ మరియు బైపాప్ మిషన్లు అద్దెకు ఇవ్వబడును మా వద్ద స్లీప్ అప్నియా పరీక్ష కూడా అందుబాటులో కలదు వివరాలకు సంప్రదించండి స్కంద సర్జికల్స్ హర్ష హాస్పిటల్ ఎదురుగా హోమస్పేట ప్రొద్దుటూరు మున్సిపల్ సమావేశం జరిగింది ఇక్కడ మనం ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఈ సమావేశంలో నేను 13వ వార్డుకు సంబంధించి కొన్ని అక్రమ కట్టడాల గురించి కమిషనర్ గారికి ప్రశ్నించడం జరిగింది ఆయన ఎటువంటి సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వకుండా ఈ కేసు కోర్టులో కోర్టు పరిధిలో ఉందని చెప్పి ఆయన దాటివేయడం జరిగింది కానీ నేను ఆయనకు అడిగిన విషయాలు చాలా సింపుల్ క్వశ్చన్స్ అడిగాను అందులో ప్రధానంగా ఈ బిల్డింగ్ మీరు చూస్తూ ఉంటారు ఈ చూసి ఉంటారు మీరు శ్రీరాములపేటలో 13వ వార్డు శ్రీరాములపేటలో డోర్ నెంబర్ 9/222 ఈ డోర్ నెంబర్లో గల యాజమాని గతంలో 2019లో రెసిడెన్షియల్గా అని చెప్పి అప్రూవల్ తీసుకోవడం జరిగింది అప్రూవల్ తీసుకున్న తర్వాత అది రెసిడెన్షియల్గా కాకుండా కమర్షియల్గా కట్టుకున్నాడు ఆ కట్టే క్రమంలో టౌన్ ప్లానింగ్ ఈ వ్యవస్థ టీపీఓ కానీ అలాగే ఏసీబీ కానీ అలాగే మున్సిపల్ కమిషనర్ కానీ ఈ సంబంధిత అక్రమ కట్టడాలను నివారించాల్సిన బాధ్యత వారిపై ఉంది 2019లో ఈ వర్క్ స్టార్ట్ చేస్తే ఇంతవరకు సెల్లర్ పర్మిషన్ లేని సెల్లర్ నిర్మించుకున్నాడు గ్రౌండ్ ఫ్లోర్ ఉంది అందులో G+1 G+2 ఇంత భవనం ఇంత పెద్ద భవనం కడతా ఉన్నా మున్సిపాలిటీ తరపు నుంచి ఎటువంటి చర్య ఆ అక్రమ కట్టడం కట్టడానికి ఆ అక్రమ కట్టడానికి ఆపడానికి ఎటువంటి చర్య తీసుకోలేకపోయినారు గతంలో వీళ్ళు 2 నోటీసులు ఇచ్చారు సెక్షన్ 217(1) అండ్ 217(2) వీళ్ళు ఈ నోటీసుల ద్వారా ఆ యాజమానికి మన మున్సిపాలిటీ వారు సమాధానం కోరడం జరిగింది ఆ సమాధానం వచ్చిన వెంటనే అది రెగ్యులరైజ్ చేయాలా లేకుంటే దాన్ని పూర్తిగా తిరస్కరించి పని ఆపాలా అనేది కమిషనర్ గారి చేతిలో ఉంది కానీ ఆయన 2 సంవత్సరాలు ఎటువంటి యాక్షన్ ఎటువంటి చర్య తీసుకోలేదు ఈ తీసుకోకపోవడం వలన ఆ రోజు రెసిడెన్షియల్ కానీ తీసుకున్న ప్లాన్ ధిక్కరించి ఆ ప్లాన్ ధిక్కరించి అందులో కమర్షియల్ కట్టడం జరిగింది కమర్షియల్ కట్టిన తర్వాత అందులో శారీ షాప్ పెట్టి అది కొద్ది రోజులు జరపడం జరిగింది తర్వాత ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదంటే గౌరవ హైకోర్టు వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రొద్దుటూరు కమిషనర్ గారికి మీరు ఎందుకు ఆదేశాలు మీరు ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఇప్పుడైనా 217(3) మీరు పాటించండి తొందరగా ఇది అయిపోయేయండి అని చెప్పి గౌరవ హైకోర్టు గారు సూచించడం జరిగింది దాని తర్వాత ఈయన యాక్షన్ తీసుకొని డబల్ ట్యాక్స్ కట్టిస్తామంటున్నారు ఈరోజు ఆ భవనంలో చూస్తే అది కేవలం కమర్షియలే కాదు రెసిడెన్షియల్ నుంచి కమర్షియల్ ఆ కమర్షియల్ కట్టినందుకు మేము ఈరోజు డబల్ ట్యాక్స్ కట్టించుకున్నామంటున్నారు డబల్ ట్యాక్స్ ఇక్కడ పర్పస్ సాల్వ్ చేయదు డబల్ ట్యాక్స్ కట్టుకుంటే 4 రూపాయలు ఆదాయం మున్సిపాలిటీకి వస్తుంది అంతేగాని అక్కడ ఉన్న సమస్య అక్కడ ప్రజలకు ఉన్న ముప్పు తగ్గదు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అక్కడ సదరు భవనంలో లాడ్జింగ్ రూమ్లు కట్టినారు దాదాపుగా 10 నుంచి 20 లాడ్జింగ్ రూమ్స్ ఉన్నాయి అదేవిధంగా అక్కడ కళ్యాణ మండపం ఉంది ఇక్కడ ఈ భవనానికి క్లియరెన్స్ సర్టిఫికేట్ లేదు ఈ భవనానికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేదు ఈ భవనానికి ఫైర్ పర్మిషన్ లేదు అలాంటి భవనంలో ఈరోజు ఈ ఫంక్షన్ హాల్ పెట్టి లాడ్జింగ్ నడిపిస్తా అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు ఇబ్బందికరంగా మారి ఆ ప్రాంతం అలాగే ఇక్కడ వేలాది మంది ప్రజలు వాహనాల్లో తిరుగుతూ ఉంటారు మనం శివాలయం నుంచి గాంధీ రోడ్ వచ్చే మార్గాల్లో వచ్చే రోడ్లలో ఈ 2-3 రోడ్లు కేవలం హోమస్పేట అలాంటి శ్రీరాములపేట అలాంటి శ్రీరాములపేటలో వేలాది మంది వాహనాలు తిరుగుతూ ఉంటాయి ఇక్కడ చాలా ట్రాఫిక్ సమస్య ఉంది సౌండ్ పొల్యూషన్ ఉంది ఈ అక్రమ కట్టడం వల్ల అక్కడ ఏదన్నా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే
ప్రజలకు ఎంతో ఇబ్బందికరం జరగరాంది జరి ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ ఏదైనా జరిగితే ఫైర్ ఫైర్ వ్యవస్థ ఫైర్ స్టేషన్ సంబంధించిన సిబ్బంది కూడా అందులో ప్రవేశించలేదు సో దీనివల్ల సెక్షన్ ఇది క్లియర్ గా మన మున్సిపల్ చట్టంలో క్లియర్ గా తెలియజేసి ఉంది సెక్షన్ 218 దీని ద్వారా ఏ భవనం కూడా ప్రజలకు అపాయంగా ఉంటే ప్రజలకు డేంజరస్ గా అనిపిస్తే కమిషనర్ వారు దీని తొలగించే అధికారాలు ఉన్నాయని చెప్పి సెక్షన్ 218 చెబుతా ఉంది అలాగే సెక్షన్ 228 ఇలాగా అక్రమ కట్టడాలు ఏదైనా కట్టి ఈ ప్లాన్లకు విరుద్ధంగా కట్టి ప్రజలకు ఇబ్బందికరంగా పెట్టే భవనాలు ఉంటే 228 సెక్షన్ ద్వారా ఈ భవనానికి కూల్చే అధికారం కూడా కమిషనర్కు ఉంది ఎందుకంటే ప్రజలకు సమస్య జరగకూడదు రేపటి రోజు ఏదైనా జరిగితే జరగరాని జరిగితే ప్రాణాలు కోల్పోతారు దీనికి బాధ్యులు ఎవరైతారు అందుకనే అక్కడ క్లియర్గా సుస్పష్టంగా 228 సెక్షన్లో కూడా ఉంది ఈ భవనాన్ని కూల్చే అధికారం ఉందని చెప్పి అలాగే ఇంకో సెక్షన్ కూడా ఉంది 340-A దీనివల్ల ఏదైనా అక్రమ కట్టడాలకు ఏదైనా మీరు చర్యలు తీసుకోవాలంటే ఈ చర్యలు తీసుకోక ముందు కానీ చర్యలు తీసుకునేప్పుడు కానీ ఈ భవనాన్ని సీల్ చేసే అవకాశం ఉందని చెప్పి మన మున్సిపల్ చట్టం చెప్తా ఉంది కానీ ఇవన్నీ బేఖాతరు చేసి దానికి సీల్ చేయకుండా దానికి డెమాలిష్ చేయకుండా వీరు డబల్ ట్యాక్స్ కట్టించుకున్నారు డబల్ ట్యాక్స్ కడితే ఇక్కడ పర్పస్ సాల్వ్ కాదు మేము ఇక్కడ నేను ఈ సభాముఖంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా ఎందుకు చెప్తున్నానంటే నేను ఇందాక కౌన్సిల్లో ఈ ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది కమిషనర్ వారు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేదు అది కేవలం కోర్టులో ఉందని చెప్పి దాట వేయడం జరిగింది కోర్టులో ఉన్న కోర్టులు జరుగుతున్న కేసు వేరు నేను అడిగే ప్రశ్నలు వేరు ఇది దాదాపుగా ఇన్ని అంతస్తుల బిల్డింగ్ 4 అంతస్తులు మీరు చూసుకుంటే గ్రౌండ్ నుంచి సెల్లార్ ఉంది గ్రౌండ్ ఫ్లోర్ G+1 G+2 ఇక్కడ రూమ్స్ మీరు విండోస్ అండ్ ఏసీలు కూడా చూడవచ్చు ఇక్కడ ఇంత భవన నిర్మాణంలో ఇంతే కాకుండా మళ్ళీ ఇందు ఎంక్రోచ్మెంట్ కూడా ఈరోజు మున్సిపల్ అధికారులు పట్టించుకోని పరిస్థితి దుస్థితిలో ఈరోజు పొద్దుటూరు మున్సిపాలిటీ ఉంది ఎందుకంటే చూడండి ఎంత దర్జాగా దాదాపుగా ఇది సెంటు సెంటున్నర స్థలం ఇది ఇది ఎంత దర్జాగా యథేచ్ఛగా ఇది ఎంక్రోచ్ చేసి కట్టుకున్నాడు దీనికి కూడా నేను ఫిర్యాదు చేసిన తర్వాత అంటే దాదాపుగా 8 నెలల తర్వాత నేను ఫిర్యాదు చేస్తే ఈరోజు వాళ్ళు వచ్చి కేవలం రేకులు తీసారు పోల్స్ కూడా అలాగే ఉన్నాయి సో ఇదంతా నేను ప్రజల కోసం ప్రజల మేలు కోసం నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాను ప్రజలందరూ సుఖంగా ఉండాలా ఇలాంటి పొరపాట్ల వల్ల ఇప్పుడు ఈ పొరపాట్ల వల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదు ఈరోజు మేము కౌన్సిల్ సభ్యులుగా ఉండొచ్చు రేపు ఉండకపోవచ్చు ఈ అధికారులు పొద్దుటూరు పట్టణంలో ఉండొచ్చు లేకుంటే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవచ్చు కానీ ఈరోజు కట్టే కట్టడం అది 20, 30, 40 సంవత్సరాలు నిలిచిపోతుంది అందుకనే ఆదర్శవంతంగా ఉండాలా ఏదన్నా మనం ఇలాంటి ప్రజలకు ఇబ్బంది కలిగించే భవనాలు పర్మిషన్ ఇవ్వకూడదు ఒకవేళ కట్టించినచో దీన్ని డెమాలిష్ కానీ సీల్ చేయాల్సిన అవసరం పొద్దుటూరు ప్రజల కోసం ఉందని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను.